ఇక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటిస్తారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, గుడ్ మార్నింగ్ చెప్పండి. సీఎం కేసీఆర్ సభకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రతిష గుడ్ మార్నింగ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడు ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మొదటగా కోదారులో పాల్గొన్న తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి సంబంధించినటువంటి సమర శంఖారామం బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రజలు ఉద్దేశించి మాట్లాడతారు. ఆ తర్వాత చివరిగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసినటువంటి ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి ప్రతి అంశాల పట్ల కూడా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా చర్చించుకుంటున్నారు. ప్రతిదీ కూడా ఆలోచన చేసి విచక్షణతో కూడా వాళ్ళందరూ కూడా గ్రామంలో చర్చ పెడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి గారి సభలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం తిరుమలగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే కిషోర్ కుమార్ గారు పర్యవేక్షణ చేస్తున్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్, ఎట్లా ఉంది సార్ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రసంగం? ఎట్లా చర్చ నడుస్తూ ఉంది? ఎట్లా ప్రజలు చైతన్యవంతం అవుతున్నారు? ఈ సభకు సంబంధించి కూడా ఎట్లా ఏర్పాటు చేశారు? తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా తుంగతుర్తి నియోజకవర్గానికి ప్రత్యేకంగా కాళేశ్వరం ద్వారా గోదావరి జిల్లాలో ఇచ్చినటువంటి మాపుర భగీరథుడు కాబట్టి వారికి స్వాగతం తెలియజేయాలని చెప్పేసి ఊళ్ళూరుతూ మా తుంగతుర్తి ప్రజానికం సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయేటువంటి నవంబర్ 30వ తారీఖున జరిగేటువంటి శాసనసభ ఎన్నికలలో కూడా వారికి మద్దతుగా నిలబడాలి, కారు గుర్తు మీద ఉంటేయాలి, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయాలి తుంగతుర్తులు అని చెప్పేసి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంతకంటే గొప్పగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు కానివ్వండి, ప్రజల పట్ల ప్రేమతోని మనసుతోని ఆలోచించి ప్రజా సమస్యలను పరిష్కరించేటువంటి నాయకుడు కానీ ఎవరు లేరు గతంలో అనేటువంటిది సుస్పష్టం. మరీ ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గం 2014 కంటే ముందు మేము శాసన సభ్యునిగా గెలవక ముందుకున్నటువంటి పరిస్థితులు, ఈ 9.5 సంవత్సరాల కాలంలో శాసనసభ్యునిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండి మేము కానివ్వండి, మా మంత్రి జగదీష్రెడ్డి గారు కానివ్వండి, మా యువ నాయకులు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు అందరి సహకారంతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినటువంటి నేపథ్యం కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. వీటన్నింటినీ కూడా కేసీఆర్ గారు వివరిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రాజకీయాలు, మరీ ముఖ్యంగా మనం చేసుకున్నటువంటి 10 సంవత్సరాల అభివృద్ధి ఏంది, మరోసారి అవకాశం ఇస్తే జరగబోయేటువంటి భవిష్యత్ కార్యాచరణ ఏందనేటువంటి స్పష్టత కూడా కేసీఆర్ గారి వేదిక నుంచి ఇవ్వబోతా ఉన్నారు. సార్, ఇప్పటికే మీ ప్రత్యర్థి అంటూ ఎవరు లేరు సార్, పార్టీ నుంచి అభ్యర్థి కూడా ఖరారు కాలేదు. ఈ సభ తర్వాత ప్రతిపక్షాల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ప్రచారం సంబంధించి కూడా గ్రామంలో ఎట్లా జోష్ నింపబోతా ఉంది? అంటే మాకు ఎదురుగుండేటువంటి పక్షము ప్రతిపక్షము అని మాకు సంబంధం లేదు. మేము ప్రజల పక్షం, మా పని మేము చేసుకుంటూ పోతాం. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి మాత్రమే మాట్లాడతాం. మేము చేసిన అభివృద్ధిని చూసి, మేము చేసినటువంటి కష్టాన్ని చూసి మాకు కూలీ ఇవ్వండి, ఆ కూలీ ఏంటంటే ఓటు అని చెప్పి అడుక్కోవడమే మా పని తప్ప ఇతర పార్టీల గురించి ఆలోచించి వాళ్ళ గురించి మాట్లాడి మా టైం వేస్ట్ చేసుకునే పరిస్థితులు లేము. సరే, వాళ్ళకు గందరగోళ పరిస్థితి, ఆ అభ్యర్థిని డిసైడ్ చేసుకునే అయోమయంలో ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా అభ్యర్థులతో మాకు సంబంధం లేదు. మా సంబంధం అంతా కూడా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలతోని, కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి మొదటి నుంచి నేను చెప్పే డైలాగ్ ఒకటే, సారు కారు సర్కారు అని. కేసీఆర్ సార్ని చూసి పెట్టండి, ఎందుకంటే ఈ తెలంగాణ శ్రీరామ రక్షలాగా ఉండాలి అంటే కేసీఆర్ గారు ఉంటేనే సాధ్యమవుతుంది. కారు గుర్తు మీద ఓటేయండి, ఎందుకంటే కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తేనే మీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయి. సర్కారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓటేయండి అని చెప్పేసి సారు కారు సర్కారు నినాదంతోనే ముందుకు పోతా ఉన్నాం. ప్రజలందరూ కూడా అర్థమైపోయింది, 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనుభవంలో ఉన్న వాళ్ళు, అనుభవిస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో మా పెద్ద కొడుకు కేసీఆర్ కేస్తాం ఆసరిపించిన చోట్ల మాట్లాడతారు, అరే కనీసం కళ్ళద్దాలు చూపించిన దిక్కు లేకుండా మా పిల్లలు కూడా ఫ్రీగా తీసుకొచ్చి కంటివేలు కానీ పెట్టిన అసలు ఎవరు అడిగారు? ఇంత ఆలోచన వరకు వస్తుందా? రైతాంగానికి పెట్టుబడి ఇస్తున్నారు, రైతాంగానికి వ్యవసాయం సాగునీరు ఇస్తున్నారు, రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నారు. ఇంకేం చేయాలి ప్రజలు? గురుకుల పాఠశాల పిల్లలు చదువుకుంటామని చెప్పేసి అంటే ఊహించినటువంటి 1000 గురుకుల పాఠశాలలు పెట్టారు. ఇంత మంచిగా పరిపాలన సాగుతున్నప్పుడు దాన్ని చెడగొట్టుకునేటువంటి చైతన్యం లేనటువంటి స్థితిలో మేము లేము. కాబట్టి మేము 100% వారికి మద్దతుగా నిలబడతాం, అండగా నిలబడతాం. తెలంగాణ జాతిపిత 3వసారి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు వారి వెనకాలే ఉంటామని చెప్పేసి. సార్, షెడ్యూల్ ఎట్లా ఉంది సార్? ముఖ్యమంత్రి గారు ఏ సమయానికి వస్తారు? ప్రజల్ని కూడా ఏ సమయానికి ఇక్కడికి రావాలని కూడా మీరు చెప్తా ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు, కేసీఆర్ గారి అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా దాదాపు 2 గంటల వరకు ఇక్కడికి అందరూ చేరుకుంటారు. వేలాదిగా తరలి వస్తారు, మా అంచనాకు మించి వస్తున్నారు. అయినా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మాదే కాబట్టి ఇక్కడ వేరే పరిస్థితే కనపడే పరిస్థితి లేదు. కాబట్టి ఈ మధ్యకాలం మేము కేటీఆర్ గారు మీటింగ్ పెట్టుకున్నా, హరీష్ రావు గారు మీటింగ్ పెట్టుకున్నా, అసలు దుమ్మిరైపోయేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇంకా కేసీఆర్ గారు వస్తున్నట్టు ఇంకా ఆ 2 మీటింగ్లు కలిసి తిట్టుంటుంది, అట్టు ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అద్భుతంగా ప్రజలు తరలిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కోదాడ నుంచి బహుశా తుంగతుర్తి ఈ సభా ప్రాంగణానికి కేసీఆర్ గారు చేరుకునేసరికి 3 o'clock అవుతుండొచ్చు అని చెప్పి మాకు ఒక అంచనా ఉంది. మేము 2 గంటల వరకు అయితే మొత్తం తయారు చేసుకొని పెట్టుకుంటాం. వచ్చిన తర్వాత వారు చెప్పేటువంటి దిశానిర్దేశం
ప్రజలకు సంబంధించినటువంటి కేసీఆర్ భరోసా పేరుతో ఇస్తున్నటువంటి నూతన మానిఫెస్టో ఏదైతే ఉందో ఆ అంశాల పట్ల కూడా ప్రజలకు పూర్తి స్థాయిలో ఇప్పటికే మేము వివరిస్తూ గ్రామాల తిరుగుతున్నప్పటికీ ప్రచార పర్వంలో అది కేసీఆర్ గారు నోటి వెంట వస్తే దాని యొక్క ఫలితం వేరే తిరిగి ఉంటుంది కాబట్టి అది మేము కూడా ఎదురు చూస్తా ఉన్నాం సార్. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి బస్సు యాత్రలు సునామీ వస్తుందని చెప్తా ఉన్నారు సార్, ఎట్లా ఉంది సార్ నిజంగా కూడా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? సునామీ వస్తుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితి లేదు ఎవరు కూడా. నేను ఎవరు వచ్చినా ఆయన కర్ణాటక శివకుమార్ ఎవరు వచ్చారు ఆయనే చెప్తున్నాడు, మేము కర్ణాటకలో 5 గంటలు ఇస్తున్నాం రైతులకు కరెంట్ అని మాట్లాడుతున్నాడు. అంటే 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు తెలియనట్టుంది ఆయనకు. అంటే అదే చాలా గొప్ప అనుకుంటారు వాళ్ళు. అంటే రేపు ఇక్కడికి వస్తే కూడా ఏం చేస్తున్నారంటే 5 గంటల కరెంట్ అని ఆయన అంటాడు, రేవంత్ రెడ్డి ఏమో 3 గంటల కరెంట్ అంటాడు, ఇంకోటి వచ్చేమో అదేంది దుబారా రైతు బంధు దుబారా అని చెప్పి ఉత్తమ్ కుమార్ అంటాడు. అసలు వాళ్ళకి సోయి ఉందా, సోయి లేదా, బుద్ధి ఉందా, బుద్ధి లేదా, అర్థం కానటువంటి ఒక దిక్కుమాలిన పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రజల కోసం ఆలోచించి ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి తెలంగాణ ఆదాయాన్ని పెంచాలి, అది ప్రజలకు పంచాలనేదేమో మానినాదం కేసీఆర్ గారి నినాదం. వాళ్ళేమో వచ్చినటువంటి వాటిని దుబారా అని చెప్పి మా జోబులు నింపుకోవాలి, ప్రజలకు పంచేది ఎందుకు, ఇది ఎక్కడ పరిస్థితి అనేటువంటి పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు నమ్మే పరిస్థితులు లేరు, వాళ్ళకి సునామీ లేదు, ఏనామీ లేదు. ఆయన గుజరాత్ ఎన్నికల అయితే ఆడదాకా పోయి రైటర్ తీసుకొని మళ్ళీ పోయండి, ఎన్నికల దగ్గరికి పోయేటువంటి ధైర్యం కూడా లేదు. అసలు ఏ హోదాల ఈ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అనేటి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఏఎస్సీసీలో ఏంటిదని అడిగితే చెప్పేటోడు దిక్కు లేడు. ఆ కార్గి అంటే ఆయన అధ్యక్షుడు పెట్టిన నామ మాత్రంగా నేను కనపడే పరిస్థితి లేదు. కాబట్టి ఒక స్పష్టత లేనటువంటి వాళ్ళకి ఎవరో నాయకులు తెలుసుకునేటువంటి పరిస్థితి ఒక నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో అదే పరిస్థితి, దేశంలో అదే పరిస్థితి ఉందన్నటువంటిది వాస్తవం. కర్ణాటక మోడల్ అది ఏ విధంగా కర్ణాటకలో ఇచ్చారు కదా మహిళలకు బస్సు ఫ్రీ అన్నారు, 3 నెలల తర్వాత అన్ని బస్సులు కాదు 3 బస్సులే అన్నారు, తర్వాత ముంగల 3 సీట్లే అన్నారు, తర్వాత మొత్తం ఎత్తేసారు. ఇంతకంటే కారమైన చర్య ఏముంటుంది? కాంగ్రెస్ నమ్ముకుంటే వాళ్ళు ఇప్పుడు మందం ఓట్ల కోసం ఏదో కల్లుబోలు మాటలు చెప్పేసి ఒక డైలాగ్ చెప్పి బయటపడేస్తారు తప్ప ప్రజల కోసం పనిచేసేటువంటి నేపథ్యం వాళ్ళకి లేదు. వాళ్ళు చెప్పినటువంటి 6 గ్యారెంటీ అనేది అయితే మాట్లాడుతున్నారు, ఆ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిస్తే దాదాపు 3 లక్షల కోట్లు కావాలి. తెలంగాణ బడ్జెటే 2 లక్షల 70 వేల కోట్లు, ఇంకా 30 వేల కోట్లు అప్పు తేవాలి మరి వాడు ఏడాది ఎడికి వెళ్ళేస్తాడు. సోయి ఉండాలి కదా మాట, అంటే 6 పథకాలకైనా చెప్పేది కదా, మిగతా ప్రభుత్వం అంతా బంద్ అయిపోయి చేస్తే. కాబట్టి వాళ్ళకి అసలు ఈ బడ్జెట్ ఏంది, దీని వ్యవహారం ఏంది, ఏది సోయి లేదు. ఉత్తగా నోటికి ఏదో వస్తుంది ఫస్ట్ అయితే ప్రకటిద్దాం, తర్వాత ఏ సంగతి తర్వాత చూసుకున్నాం అనేటువంటి నేపథ్యంలో సాగుతున్నారు. ప్రజలకు అవగాహన ఉంది, తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి గడ్డ తుంగతుర్తి గడ్డ, ప్రజా చైతన్యం రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్నటువంటి గడ్డ. కాబట్టే 100% వాళ్ళకు నిజమేంది, వాస్తవం ఏంది, కేసీఆర్ గారు ఏం చేస్తారు, ఇతర పార్టీలు ఏం చేస్తున్నటువంటి స్పష్టత ఉంది. కాబట్టి 3వసారి గులాబీ జెండా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎగరడం ఖాయం, 3వసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు శాసనసభలో అడుగుపెట్టినప్పుడు నేను కూడా వారితో పాటు ఉండడం ఖాయం సార్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12కి 12 గెలిచి చరిత్ర సృష్టించారు సార్, ఈసారి కూడా అది పునరావృతం అవుతుందా, ఎట్లా ఉండబోతుంది సార్? 12కి 12 బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఉండి ఒక చరిత్ర సృష్టించే మాట వాస్తవం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు చూసినా కూడా అధికార పార్టీ కారు ప్రతిపక్షానికి కారు ఉండేటువంటి పరిస్థితి ఉంటుండే. 2014లో కూడా వాస్తవానికి మన పరిస్థితులు అంతే ఉండే, బీఆర్ఎస్ వాళ్ళం 6 గురం ఉంటుంది, ప్రతిపక్షంలో 6 గురు ఉండే. అది 2018కి వచ్చేసరికి వాతావరణం మారిపోయింది, 9, 12, 9, 3 వచ్చినాయి, దాని తర్వాత బై ఎలక్షన్స్ వచ్చినాయి, మొత్తం మనం అయిపోయినటువంటి పరిస్థితి. 12కి 12 కూడా 100% తిరిగి పునరావృతమయ్యేటువంటి అవకాశమే ఎక్కువ కనపడతా ఉంది. ఉన్నటువంటి వాళ్ళు ప్రజలలో కూడా పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఎన్నికలు కాబట్టి ఇవాళ ప్రచారం పోయే అవసరం లేదు, 5 సంవత్సరాలకి రోజు ప్రచారమే పని, ఏదో ఒక కార్యక్రమంతో ఎవ్రీడే వారానికి కనీసం 3 రోజులు ఎట్టి పరిస్థితులు ఎమ్మెల్యే అంటాడు గ్రౌండ్లో ఉంటాడు. అదే కాంగ్రెస్ పార్టీ నాయకులు 14 ఓడిపోతే 18 వచ్చారు, 18 ఓడిపోతే ఇప్పుడు ఎన్నికలకు 23కి వస్తారు, ఇవాళ మళ్ళీ ఓడిపోతారు, ఎట్లా మళ్ళీ 28కి వస్తారు, వాళ్ళతో అయ్యేది లేదు సచ్చేది లేదు, అది ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి ఏమి ఇబ్బంది లేదు, 12 ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తారు సార్. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా భారీ ఏర్పాటు చేశారు, ఇప్పటికే బీఆర్ఎస్ విద్యార్థులు పాదయాత్రకు తరలి వస్తూ ఉన్నారు, మహిళలు అయితే బోనాలు బతుకమ్మలతో ఆటపాటలతో ఈ సభా ప్రాంగణం తరలిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. మరికొన్ని గంటల్లో ఈ ప్రాంతం అంతా కూడా ఇసుకేస్తే రాలంతగా జనసంద్రంగా మారబోతూ ఉంది, జోష్ మనకు కనిపిస్తూ ఉంది. 3 నియోజకవర్గాల్లో కూడా నియోజకవర్గకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా తరలి వచ్చి చాలా ఉత్సాహంగా ముఖ్యమంత్రి గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఓవర్ టు యూ. రైట్ రాము, థ్యాంక్ యూ.